హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియాస్. ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ గురించి తెలుసుకుంటాం, మార్కెట్ ఉన్న బెస్ట్ బిజినెస్, వాటి రిక్స్ ఏంటి, ఇవన్నీ గురించి డిస్కస్ చేసాం. సో మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఎర్నింగ్స్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్, ఈరోజు మన బిజినెస్ ఐడియా వచ్చేసి సాఫ్ట్ టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. గైస్, మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్ టాయ్స్ అని గుర్తొచ్చినప్పుడు మన చిన్నపిల్లలే గుర్తొస్తారు. చిన్నపిల్లలు మ్యాక్సిమం సాఫ్ట్ టాయ్స్ అని మంచి ఆడుకుంటారు కాబట్టి ఈ బిజినెస్కి చాలా మంచి డిమాండ్ ఉంది. గైస్, ఈ బిజినెస్ కూడా ముందు ఈ బిజినెస్కి ముందు కూడా చాలా డిమాండ్ ఉండే, ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు తగ్గదు కూడా. సో మనకి మోస్ట్లీ చైనా నుండి 80% ఆఫ్ ది సాఫ్ట్ టాయ్స్ అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో మనకి వాళ్ళతోని అంత మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఇప్పుడు ఈ మధ్య లేదు కాబట్టి కొంచెం వాళ్ళ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే సాఫ్ట్ టాయ్స్ అని మనం బంద్ చేసాం. కాబట్టి మీరు సిచ్యువేషన్ ఎన్కరేజ్ చేసుకొని మీరే మ్యానుఫ్యాక్చర్ చేసుకొని దాన్ని సేల్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి బిజినెస్ గైస్, దీనిలో మీరు మంచి ఎర్న్ చేసుకోవచ్చు. సో గైస్, ఇప్పుడు మనం ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో దాని గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ బెస్ట్ సూటబుల్ ఫర్ మన హౌస్ వైఫ్ కానీ లేదంటే స్టూడెంట్స్, ఎవరైతే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి చూస్తున్నారో వాళ్ళకి ఈ బిజినెస్ అనేది చాలా అవసరమవుతుంది గైస్. అండ్ గవర్నమెంట్ కూడా దీనికి ఈ బిజినెస్ చేయడానికి మంచిగా సపోర్ట్ చేస్తుంది. లోన్స్ కావాలంటే ఈజీగా శాంక్షన్ అవుతుంది. సో ఇది ఒక మంచి బిజినెస్ గైస్, మీరు కనుక ఈ బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే దీనిలో మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. సో గైస్, ఇప్పుడు ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయాలంటే దీనికి మనం ఫస్ట్ పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఒక 3 కన్సర్న్ దగ్గర నుంచి మనం పర్మిషన్స్ అనేది తెచ్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి జిఎస్టీ లైసెన్స్ అనేది ఇంపార్టెంట్. జిఎస్టీ ఎందుకంటే మనం సేల్స్ చేస్తున్నాం కాబట్టి జిఎస్టీ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి మనకి సెకండ్ లైసెన్స్ వచ్చేసి మనకి ట్రేడ్ మార్క్ లైసెన్స్ అన్నమాట. థర్డ్ వచ్చేసి మనకి బీఐఎస్. బీఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఈ 3 లైసెన్స్ మనకి వచ్చినప్పుడు మనం ఈ బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నామని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైసెన్స్ అనేది ఇవన్నీ వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఏంటి, దీనికి కావాల్సిన దీనికి కావాల్సిన మెషినరీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైతే ఉన్నా దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. సో గైస్, ఈ బిజినెస్కి స్టార్ట్ చేయడానికి కావాల్సిన మెషినరీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఒక లేయర్ కట్టర్ కావాలి, మనకు ఒక స్వింగ్ మిషన్ కావాలి, ఒకటి ఫ్యాబ్రిక్ కట్టర్ కావాలి, రిబన్స్, సీజర్స్, పేపర్స్ అండ్ గ్లూ, మార్కర్స్, ప్లాస్టిక్ ఐస్, ప్లాస్టిక్ నోస్ ఎక్సెట్రా, ఇట్లా ఏవైతే డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయో, ఏవైతే క్రియేటివ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మీకు డాల్ మేకింగ్ ప్రాసెస్ అదే సాఫ్ట్ టాయ్స్ మేకింగ్ ప్రాసెస్ ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు అవి రా మెటీరియల్స్ లాగా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు గైస్. ఇట్లా మనం చూసుకున్నట్టయితే ఈ రా మెటీరియల్కి మెషినరీకి అదే లార్జ్ స్కేల్లో అయితే మనకి ఒక 5 to 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే ఒక స్మాల్ స్కేల్లో అయితే మనకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ లైక్ 2 to 3 lakhs వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గైస్, మీరు ఊకే దీంట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ మనకి రా మెటీరియల్ తీసుకొని వచ్చి మనం దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకొని జస్ట్ సెల్ చేయడం కాబట్టి మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. సో గైస్, ఇప్పుడు మనం ఈ సాఫ్ట్ టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి టాయ్స్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక మనం మీరు ఒక వెల్వెట్ క్లాత్ అనేది తీసుకోండి. వెల్వెట్ క్లాత్ అయినా లేకపోతే మీకు ఏదైనా డిఫరెంట్ మంచి క్వాలిటీ క్లాత్ అనేది తీసుకోండి. సపోజ్ మీరు ఒక లయన్ డాల్ అనేది మీరు ప్రిపేర్ చేయాలనుకున్నారనుకో, ఆ స్కెచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కెచ్ అనేది దానిపైన ఒక మార్కర్ లాని ఏదైనా పెన్ తీసుకొని దానిపైన మంచిగా ఒక నీట్ షేప్లో దాంట్లో లయన్ ఫిగర్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత సీజర్ తీసుకొని మంచిగా నీట్గా ఆ షేప్లో కట్ చేసేసి కట్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆ ఫ్యాబ్రిక్ కాటన్ ఉందో దానిలో నీట్గా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మనకి ఏదైతే స్వింగ్ మెషిన్ ఉందో దాంతో మంచిగా స్వీ చేసేసి నీట్గా స్విచ్ చేసేసి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఏవైతే డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయో సపోజ్ ప్లాస్టిక్ నోస్, ప్లాస్టిక్ ఇయర్స్, ఇంకా రిబన్స్, ఏదైతే కలర్ కలర్ ఐటమ్స్ మనం తీసుకున్నామో అది దానిపైన నీట్గా పెట్టేసి మనం నీట్గా డెకరేట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇంత క్రియేటివ్గా చేస్తే బయట తీసుకునేటోళ్ళు కూడా అంత మంచిగా అట్రాక్ట్ అవుతారు అన్నమాట. సో మీ ప్రోడక్ట్ ఎంత మంచిగా వాళ్ళకి అట్రాక్ట్ చేసుకుంటే మీకు కూడా మంచిగా అంత ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ బిజినెస్లో ఎంత ఎర్న్ చేసుకున్నామో దాని గురించి తెలుసుకుందాం. సో గైస్, ఇప్పుడు మనం ఒక టాయ్ తీసుకున్నాం అనుకోండి, దాని కాస్ట్ వచ్చేసి ఒక 300 rupees అనుకోండి. మీరు ఒక డాల్ పైన 300 rupees ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మీకు ఇన్కమ్ లాగా వస్తుంది. ఫర్ సపోజ్ 300 తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ప్లస్ 150, సో మీకు మొత్తం 450 అనేది వస్తుంది. అట్లనే సపోజ్ మీరు 5000 తీసుకున్నాం అనుకో, దాంట్లో మీకు 2000 ఎక్స్ట్రా వస్తుంది. అండ్ అట్లనే 10000 తీసుకుంటే దాంట్లో 5000 అట్లా. సో ఇది అన్నమాట దీంట్లో ఇంత ఇన్కమ్ మీరు ఇట్లా ఎర్న్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు మనం మీ బిజినెస్కి కావాల్సిన మార్కెటింగ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ లోకల్ ఏరియాస్లో ఏదైతే టాయ్ స్టోర్స్, టాయ్ షాప్స్ ఉన్నాయో అక్కడికి విజిట్ అయ్యి మీ టాయ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చూపించి మీ మార్జిన్ వాళ్ళకి పెట్టుకొని మీ మార్జిన్ మీరు మంచిగా పెట్టుకొని వాళ్ళని కన్విన్స్ చేసి మీ టాయ్స్ వాళ్ళకి ఇచ్చేసి మీరు అట్లా సేల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనేది మీరు క్రియేట్ చేసుకొని దాంట్లో కూడా మీరు మీ టాయ్స్ అనేది సేల్ చేయొచ్చు.
లేదు ఇట్లా కాదు అనుకుంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్ క్లూస్ ఇట్లా కూడా చాలా వెబ్సైట్లు ఉన్నాయి, మనకి ఆన్లైన్ షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మీరు మీ టాయ్స్ని పెట్టేసి మీరు దాన్ని సేల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అయితే మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ రెడీగా ఉన్నారు. దాంట్లో కూడా మనం మంచిగా వాళ్ళకి మన టాయ్స్ అనేది చూపించేసి వాళ్ళతో మంచిగా ప్రమోట్ చేసుకొని మన పేజ్ని మంచిగా అందరికీ తెలిసేటట్టు చేసుకోవచ్చు. సో ఇది మన మార్కెటింగ్ స్కిల్స్. ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.